తదుపరి వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అని చూద్దాం. వృషభ రాశి వారికి మనం గమనించినట్లయితే జన్మరాశిలోకి రవిగ్రహ సంచారం, గురుగ్రహ సంచారం జరుగుతుంది. వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా ఈ యొక్క వారం సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. పేరు ప్రఖ్యాతుల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సొంత లోపాలు ఎక్కువగా బయటపడుతూ ఉంటాయన్నమాట. అంటే మీరు చేస్తున్నటువంటి పనిలో వచ్చేటప్పటికి ఏదో ఒక అడ్డంకి, ఇబ్బంది అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ ఇబ్బందిని అధిగమించి ముందుకు వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ మీరు ముందుకు జరగటం అనేది జరుగుతుంది. కుటుంబంలో అన్యోన్యత అనేది ఉండాలి, మనం అందరూ ఒక మాట మీద ఉండాలి. ధన సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా వచ్చేటప్పటికి డబ్బులు అధికంగా ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. వారాంతం కన్నా వచ్చేటప్పటికి వారం చివరిలో అంటే 15వ తారీఖు తర్వాత కొన్ని కొన్ని విషయాల్లో ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేది ముఖ్యం. ధనక్షయకారకమైనటువంటి రవి వేయస్థానంలో ఉన్నప్పుడు డబ్బు ఖర్చు పెట్టిస్తుంటాడు. జన్మరాశిలోకి వచ్చినప్పుడు 15వ తారీఖు నుంచి ఆరోగ్యపరంగా కూడా కొన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఎప్పుడైతే జన్మరాశిలోకి రవిగ్రహ సంచారం జరుగుతుందో ఆరోగ్యపరంగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతాయి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. మరియు సంఘంలో గౌరవము, గుర్తింపు పొందడం అనేది జరుగుతుంది. కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి ఈ రాశి వారు. ఉద్యోగపరంగా ఇష్టం లేనటువంటి ఉద్యోగంలో కొనసాగటం అనేది ఒక పెద్ద అడ్డంకిగా ఏర్పడుతూ ఉంటుంది. అంటే రాజస్థానంలో ఉన్నటువంటి శని యోగ్యాన్ని ఇవ్వట్లేదు రాశి వారికి. వృషభ రాశి వారికి ఉద్యోగపరంగా చికాకులు, చిక్కులు అనేవి ఎక్కువగా వెంటాడుతూ ఉంటాయి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు వారం ప్రథమంలోనే రాగలుగుతాయి. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి హోప్ అనేది ఏర్పడుతుంది. ఒక మంచి సంబంధం రావటం అనేది మానసిక సంతృప్తికి గల కారకంగా ఉంటుంది రాశి వారికి. ఊరాలుగా వచ్చినప్పటికీ ఈ వారంలో ధన సంబంధితమైన విషయాల్లో లావాదేవీలు అనేది ఎక్కువగా జరుగుతున్నప్పటికీ కూడా ఆ లావాదేవీల్లో వ్యాపారంలో మిగిలేదంతా అనేది కొంచెం ఆలోచనగా కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ముఖ్యంగా రాశి వారు వచ్చేటప్పటికి దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయాలి. గురుగ్రహ అనుకూలత కోసం రాశి వారు వచ్చేటప్పటికీ ముఖ్యంగా ధరించాల్సింది లైట్ ఎల్లో కలర్ డ్రెస్ ధరించాలి. గురువారం పూట దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.